అంబేద్కర్ స్మృతివనం రాజధాని అమరావతిలో ఒక భాగమని అమరావతి పరిరక్షణ సమితి కదిరి జేఏసీ కన్వీనర్ బండారు మనోహర్ నాయుడు అన్నారు. అంబేద్కర్ స్మృతివనంను శాఖమూరులో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 125 ఎకరాల్లో నిర్మాణం చేయడానికి శంకుస్థాపన చేసిందని, కానీ ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం గత ప్రభుత్వంపై ఉన్న కక్షతో అంబేద్కర్ స్మృతివనంను విజయవాడలోని స్వరాజ్ మైదానానికి మారుస్తుందని మండిపడ్డారు. వారి బాధం తీర్చాల్సినటువంటి ఈ ముఖ్యమంత్రి ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త ఆలోచన ఏంటంటే అంబేద్కర్ స్మృతివనం అంటే గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అంబేద్కర్ స్మృతివనాన్ని నిర్మిస్తామని చెప్పి అమరావతి రాజధానిలోని శాఖమూరులో అంబేద్కర్ గారి 125వ జయంతి రోజు శంకుస్థాపన చేశారు. 125 అడుగుల విగ్రహాన్ని అక్కడ నెలకొల్పి అంబేద్కర్ గారి యొక్క జ్ఞాపకార్థంగా అక్కడ ఒక మ్యూజియం ని అలాగే ఒక లైబ్రరీని నిర్మించి 125 ఎకరాల్లో ఆ స్మృతివనాన్ని మేము నిర్మిస్తాం. ఇది మేము ఈ రాష్ట్ర దళితులకు గాని ప్రజలకు గాని ఒక బహుమానంగా ఇస్తాం. తలమానికంగా ఉండేలాగా ఈ రాజధానిలో ఒక పర్యాటక కేంద్రంగా ఉండేలాగా తీర్చిదిద్దుతామనేసి అప్పుడు ముఖ్యమంత్రి చెప్పి అక్కడ శంకుస్థాపన చేసి తాత్కాలికంగా విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసి అక్కడ ఒక పార్కు లాంటిది ఏర్పాటు చేసి దాన్ని డెవలప్మెంట్ చేస్తున్నటువంటి అప్పుడు ముఖ్యమంత్రి ప్రభుత్వం మారిన తర్వాత ఈ ముఖ్యమంత్రి రాజధాని మార్పు చేస్తానని ఇప్పటికే ప్రజల యొక్క ఇబ్బందులకు ప్రజల యొక్క కష్టాలకు గురి చేస్తూ నాశనం చేస్తూ ఉంటే ఇప్పుడు ఈ యొక్క స్మృతివనాన్ని కూడా అక్కడి నుంచి మార్పు చేసి విజయవాడలో ఉన్నటువంటి స్వరాజ్ మైదానాలకు తీసుకెళ్లి అక్కడ నిర్మాణం చేస్తానని శంకుస్థాపన చేస్తారు. అంటే కేవలం కక్షపూరితమైనటువంటి చర్యలు ఇవన్నీ. మేము అమరావతి పరిరక్షణ సమితి నుంచి ఒకటి డిమాండ్ చేస్తున్నాం, అమరావతిలో ఆ యొక్క రాజధానిలో నిర్మాణంలో భాగమే స్మృతివనం కూడా, అంటే రాజధానిలోనే స్మృతివనం ఉండాలి. దాన్ని తీసుకుపోయి ఎక్కడో విజయవాడలో స్వరాజ్ మైదానంలో కేవలం 7 ఎకరాల స్థలంలో నిర్మాణం చేస్తామంటే మేము అమరావతి పరిరక్షణ సమితి తరఫున గాని లేదంటే ఈ రాష్ట్ర ప్రజలు కూడా గాని దీన్ని హర్షించేది లేదు. ఇక్కడ 20 ఎకరాలు ఆల్రెడీ తెలుగుదేశం ప్రభుత్వం కేటాయించింది, అలాగే ఇంకా 100 ఎకరాలు కూడా కేటాయించి దాదాపు 125 ఎకరాల్లో స్మృతివనాన్ని డెవలప్ చేద్దామన్నారు. కానీ మీరు ఇప్పుడు స్వరాజ్ మైదానం కేవలం 7 ఎకరాలు ఉంది, ఆ 7 ఎకరాలలో స్మృతివనాన్ని తీసుకెళ్లి అక్కడ స్మృతివనం నిర్మాణం చేస్తామంటారు. అంటే ఇవన్నీ మీరు జరగడానికి చేస్తున్నారా, లేదా కేవలం కక్షపూరితంగా అటు గత ప్రభుత్వం పైనను అలాగే ఇట్లా భూములు ఇచ్చినటువంటి రైతుల పైన కేవలం పూర్తిగా రాష్ట్ర ప్రజలపైన మీకు ఏమాత్రం చిత్తశుద్ధి గాని ప్రేమ గాని గౌరవం గాని ఏవి లేకోకుండా వారిపైన కక్ష తీసుకునేటువంటి చర్యలు చేస్తున్నారా?